ఓకే దివ్య గారు మీరు చెప్పండి, మీరు అసలు విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకుని ఏ కాన్ఫిడెంట్ తో సినిమా ఇండస్ట్రీ అంటే తమాషాగా 24 క్రాఫ్ట్లకి కెప్టెన్ అనిపించుకోవడం కోసం ఎలాగా పోరాడారు చెప్పండి. చెప్పాలండి, చెప్పకపోతే ఇంక నేను సార్ వెయిటింగ్ చెప్పాలి. అలా తెలియని సంగతి ఆయనకి నేను నేర్పాను సంగతి ఇప్పుడని చెప్పు. ఆయనే పొద్దు ప్రతిరోజు పొద్దున్న అడిగేవారు ఎలా చేయాలో చేయాలో చెప్పండి. లేదు సార్, ఆయన దగ్గర అంటే లైక్ నేను ఎక్కడో సార్ వైజాగ్ లో ఎక్కడో ఉండి ఒక ఆపర్చునిటీ కోసం వెతుక్కుంటున్నప్పుడు నాకు ఇది అసలు ఏంటి అంటే అంటే లైక్ గుడి దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి ప్రార్థిస్తే దేవుడు ప్రత్యక్షమైనట్టు నాకు ఈ అవకాశం దొరికింది సార్. సార్ దగ్గర వర్క్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ సార్ అసలు. అండ్ హీస్ వెరీ హంబల్ సార్. మనకి ఎప్పుడు అంటే లైక్ ఇండియా టాప్ మోస్ట్ రైటర్ తో పనిచేస్తున్నాము ఎక్కడ గర్వంగానే ఏమి ఉండదు సార్. హీస్ వెరీ హంబల్ డౌన్ టు ఎర్త్. మనకి ఏదన్నా ఇది సీన్ బాగాలేదు అన్నా కూడా అంటే లైక్ ఓపెన్ గా చెప్పొచ్చు సార్ అసలు. హీస్ రియల్లీ అ గ్రేట్ హ్యూమన్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ హీస్ అ రియల్లీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సార్. అదే నేను మాట్లాడు సార్తో ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మీద బజరంగి భాయిదర్ అనే సినిమా అసలు బ్లాక్ బస్టర్ హిట్, దేశం అంతా ఇండియన్ ఇండియన్ దాని మీద పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అది 100 crore క్లబ్ దాటింది. సార్ వచ్చి ఇంటర్వ్యూలో చెప్పింది అది ఏం లేదమ్మా పసివాడి ప్రాణం సినిమా కదా చిరంజీవిది అందులో ఉంటారు కదా అదే కాదని నేను కొంచెం అక్కడ మోగమ్మాయి ఇక్కడ కొంచెం మాట్లాడి చెప్పాలి అని మార్క్ చేశాను. నాకు ఇంకా నా చెవుల్లో మారు మోగిపోతా ఉంటుంది విజయేంద్ర ప్రసాద్ గారు అనగానే నాకు సీన్ గుర్తొస్తుంది. అరే ఎంత ఈజీగా కనెక్ట్ చేసి ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఇన్హిబిషన్ ఫీల్ అవుతారు. నేను అక్కడి నుంచి చూసుకున్నాను ఇక్కడి నుంచి సార్ వెరీ క్లియర్ కొండ బద్దలు కొట్టినట్టు ఎమోషన్ తీసుకురావటం కదా సినిమా. ఆయన దగ్గర నుంచి ఇలా ఒక పాయింట్ పట్టుకుని నేను ఈ సినిమాలో డ్రైవ్ చేశాను అన్న పాయింట్ ఏమైనా ఉందండి సినిమా? ఈ సినిమాలో చెప్పాలంటే సార్ ఆయన దగ్గర నుంచి డ్రైవ్ చేయనందుకు ఆయన మొత్తం అన్నీ సార్. ఒక పాయింట్ అన్నది ఏమి తీసుకున్నందుకు లేదు సార్. సార్ ఈస్ గుడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. లెట్ మీ క్లారిఫై, కథ అంతా వాళ్ళదేనండి, నాకేమీ సంబంధం లేదు. బట్ ఐ ట్రస్టెడ్ హర్ ఇన్స్టింక్ట్. బాగుందా మాడు బాగుందండి చెయ్యను, అదంతా కష్టం వాళ్ళదే. సినిమా తాలూకంటే క్రెడిట్ గోస్ టు దెమ్. ఒక విషయం మాత్రం నేను నేను మాకు రోజు కథలు చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు సార్ మేము ఇలా చేసాం అలా చేసామని, ఇంకా 22 ఏళ్ళుగా వింటామంటే చాలా అలసిపోయాను. అంటే చెప్పేది ఒకటి జరిగేది ఒకటి, అసలు వీళ్ళు కూడా అట్లనే చెప్తున్నారులే అనుకుంటా. ఒక ఫైన్ డే డైరెక్టర్ ఎవరిని అడిగితే అప్పటిదాకా నేను కూడా అడగలేదు సార్, అబ్బాయి తెలిసిన అబ్బాయి కదా ఉండలేదు. దివ్య భావన కొత్త అమ్మాయి, కొత్త అమ్మాయితో పెట్టి 1,000,000 రూపాయలు ఎందుకు పెట్టాను అనా విజయేంద్ర ప్రసాద్ గారు అస్టే కదా అది లాపిడు సార్. అమ్మా బాబా ఓకే, వీళ్ళు చాలా కరెక్ట్ మీటర్లో ఉన్నారు, కమర్షియల్ మీటర్ వీళ్ళకి తెలుసు. ఆ హీరో అనే అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉండేవాడు అంటే సార్ నేను కొట్టి చూపిస్తాను అన్నట్టుగానే మాట్లాడేవాడు, నాకు దేవన్ పరిచయం కావాలి అప్పుడు. అంటే ఇంత డ్రైవ్ జరగడానికి ఒక మూల బీజం అయితే మాత్రం మీరే సార్. విజయేంద్ర ప్రసాద్ గారు అంతేనండి, అతను నాకు అది బాగా నచ్చింది. ద కాన్ఫిడెన్స్, ద సింగిల్ పెర్సివరెన్స్ అంటాం చూడండి, ఒకే లక్ష్యం ఒకే గోల్. అయితే ఇంటర్లో చూశాను నేను, ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను నేను, అది నాకు నచ్చింది. లూజ్ 100% సార్. నేను కూడా నేను ఎవరికి చెప్పినా కూడా ఆర్యన్ ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండడానికి వచ్చాడు సార్, ఉంటాడు సినిమా ఈ సినిమా ఆ సినిమా సంబంధం లేదు. కానీ ఓ సాత్యతో అసలు వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారంటే ఫస్ట్ లవ్ సార్.